ఎస్ న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. ఇవాళ మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల 15 నెలల్లో పేదవాడికి ఒక్క ఇల్లు పట్టా ఇవ్వక నిర్మాణం అయి ఉన్న లక్షలాది ఇళ్ళని కనీసం సున్నం కొట్టకుండా, రంగులేయకుండా, కరెంటు కనెక్షన్ ఇవ్వకుండా, వాటర్ ట్యాప్ ఇవ్వకుండా పాపం పేదవాళ్ళు కట్టుకున్న, దగ్గరుండి కట్టించుకున్న లక్షల ఇళ్ళని ఇవ్వకపోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కరోనా సమయంలో కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. మరి ఎందుకు ఆ లక్షలాది ఇళ్ళు కట్టిన పేదవాళ్ళ ఇళ్ళు, పేదవాడు అపార్ట్మెంట్లో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారు చూడలేకపోతున్నారా? ఒక సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి వాడు మహిళల దగ్గరుండి కట్టించుకున్నారు. మహిళల పేరు మీద ఆ అపార్ట్మెంట్లన్నీ కూడా ఆ పేదవాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. అటువంటిది లక్షలాది ఇళ్ళు ఆపేసి వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ న్యాయం గెలుస్తుంది. సమయం పడుతుంది. ఎందుకు పడుతుంది సమయం? మీ అసమర్థత వల్ల, మీ చేతకాంతనం వల్ల, మీ దుర్మార్గం వల్ల. మీరు ఎక్కడిస్తా ఉన్నారండి ఇళ్ళ పట్టాలు? మీ సెంటు పట్టాలు, మీ బంగ్లాలేమో వందలాది ఎకరాలు ఉండాలి. అది లోటస్ పాండ్ కావచ్చు, బెంగళూరు ప్యాలెస్ కావచ్చు, ఇటు తాడేపల్లి రాజప్రసాదం కావచ్చు, ఇప్పుడు నిర్మాణం అవుతున్న విశాఖపట్నం గెస్ట్ హౌస్గా రాజభవనం కావచ్చు. మీ రాజభవనాలు, మీ ప్యాలెస్లు, మీ ఇళ్ళన్నీ 100 ఎకరాల్లో ఉంటాయి. పేదవాడికి ఇచ్చే ఇళ్ల స్థలం మాత్రం సెంటు పట్ట. 2.5 సెంట్లు ఇచ్చేవాళ్ళం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, 2 సెంట్లు ఇచ్చేవాళ్ళం, 1.5 సెంట్లు ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ సెంటుకే పేదవాడిని మీరు కుదించారు అంటే మీకు ఏ విధంగా పేదవాళ్ళ పట్ల మరి నిబద్ధత ఉందో అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కొండల్లో, గుట్టల్లో, శ్మశానాల్లో పేదవాళ్ళంటే ఎందుకు ఇంత చిన్నచూపు? పేదవాళ్ళకి ఇచ్చే మీ నాయకులు, మీ శాసనసభ్యులు, మీ మంత్రులు, వాళ్ళ అనుచరులు రాబందుల్లాగా, పందికొక్కుల్లాగా పేదవాడి ఇంటి స్థలాల పేరిట సెంటు పట్టా పథకం కింద ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు యంత్రాంగం మీ దగ్గర ఉంది. చాలా స్పష్టంగా అటు గోదావరి జిల్లాలో ఆవ 4 అడుగుల నుంచి 12 అడుగుల దాకా నీళ్లలో నిలబడి మొన్న ప్రజలంతా కూడా, మా నాయకులు, మా శాసనసభ్యులంతా కూడా మీ ప్రభుత్వం కళ్ళు తెరుచుకునే విధంగా ఆవు భూముల్లో దగ్గర 600 ఎకరాల్లో 500 కోట్ల అవినీతి. కృష్ణా జిల్లా పెనమలూరులో బోడే ప్రసాద్ నిన్న మొన్న మాట్లాడారు. మైలవరం నియోజకవర్గంలో గత 15 రోజులుగా ఇళ్ల పట్టాల పేరిట, భూముల కొనుగోలు పేరిట, మరి మెరక పేరు మీద ఏ విధంగా 100 కోట్ల అవినీతి అవుతుందో మొత్తం మీడియా సాక్షిగా నేను ప్రజలకు చూపించాను. మీరే ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో మీరే చూడండి. ఇవాళ కోర్టుల్లో పేదవాళ్ళు వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయం, అసైన్మెంట్ భూములు లాక్కోవటం కానీ, లేకపోతే మైనింగ్ భూముల్లో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, లేకపోతే ప్రభుత్వ మరి ఏ అయితే పాఠశాలలు ఉన్నాయో ఆ భూములు కూడా లాక్కొని మీరు ఇళ్ల పట్టాలు ఇద్దామని ఆలోచన చేస్తే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టులకు వెళ్తే కోర్టు న్యాయం చేస్తే మీరు చెప్పిన న్యాయమే వాళ్ళ కోర్టు చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం ప్రభుత్వానికి ఆపాదిస్తూ మేము కోర్టులో అడ్డం పడ్డామని, మేము కోర్టులకు వెళ్ళామని, లేకపోతే మీరు ఇచ్చే ఇళ్ల పట్టా పథకాలకి మేము అడ్డం పడ్డామని బోరజల్లే కార్యక్రమం. మీ చేతకాంతనాన్ని, మీ అసమర్థతనే మా మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేతనైతే చేతి చూపించండి, చేత కాకపోతే మీ అసమర్థతనే ఒప్పుకోండి తప్ప ప్రధాన ప్రతిపక్షం మీద, రాజకీయ పార్టీల మీద బురజల్లే కార్యక్రమాన్ని పక్కన పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. కర్నూలు జిల్లాలో ఆదోని మండలంలో మరి కొండల్లో గుట్టల్లో దగ్గర దగ్గర మరి గ్రామానికి కిలోమీటర్న్నర దూరంలో పొందనగల్లు గ్రామంలో కిలోమీటర్న్నర దూరంలో కర్నూలు జిల్లాలో మరి మీరు సెంటు పట్టా పథకం పెట్టారు. చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో 1720 మంది లబ్ధిదారులకి ఇంటి స్థలాల పేరు మీద 58 ఎకరాల ప్రాంతం కొండల గుట్టల్లో పెట్టి లబ్ధిదారులంతా కూడా నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. శ్రీకాకుళం మెలయపట్టి మండలంలో కరజాడ గ్రామంలో 70 సెంట్ల భూమిని 15 లక్షలకు కొని 14 మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 40 మందికి మరి 70 సెంట్లని పంచుతామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కుందు ముంపు ఉన్న ప్రాంతంలో ఏదైతే కుందు కొరతలు వస్తాయో ఆ ముంపు ప్రాంతంలో 50 మీటర్ల దూరంలో 7,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం పెట్టి పేదవాళ్లతో ప్రాణాలతో ఆడుకుంటా ఉన్నారు. మైలవరం మండలంలో నియోజకవర్గంలో జీకొండూరు మండలంలో వెలగలేరు గ్రామంలో బుడమూరు ముంపులో మీ వాళ్ళు మరి భూములు కొనే కార్యక్రమం చేశారు, మెరగ చేసే కార్యక్రమం చేశారు. ఏ విధంగా అవినీతి ఉందో ఒక్కసారి మీ అధికార యంత్రాంగాన్ని పంపించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాలో చెరువుల భూమి 3 ఎకరాల 6 సెంట్లు చెరువు భూమిని స్థలం చేస్తూ ఉంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే దాన్ని మీరు ఎవరికి ఆపాదిస్తారు? చెరువు స్థలాల మీద ఇరిగేషన్ స్థలాల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని కూడా కనీస సంగీత జ్ఞానం కూడా అక్కడ బాధ్యులైన వారికి లేదంటే ఏ విధంగా మీ కార్యక్రమం నడుస్తూ ఉందో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ జిల్లాలో పెందుర్తి మండలంలో పినగాడు పంచాయతీలో 30 ఎకరాల్లో విస్తరించిన 9 ఎకరాల స్థలాన్ని మరి యంత్రాంగం స్వాధీనం చేసుకుంటూ ఉంటే దాని మీద కూడా మరి వాళ్ళు అక్కడ అడుగుతూ ఉన్నారు ప్రజలు. తూర్పుగోదావరి జిల్లాలో ఇరిగేషన్ పంచాయతీరాజ్ 38 చెరువుల్ని 230 ఎకరాలని పోరంబోకు స్థలంగా బదలాయించడానికి కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేపట్టింది. శ్మశాన భూములు ఈ భూములే కాకుండా చెరువులు మునగ ప్రాంతాలే కాకుండా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా చెరువులు మునగ ప్రాంతాలు. శ్మశాన భూముల్లో శ్రీకాకుళంలో లక్ష్మీపురంలో పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని 1 ఎకరం 2 సెంట్లు శ్మశాన భూమి లాక్కునే కార్యక్రమం చేశారు. ప్రకాశం జిల్లాలో వాలెటిపురం మండలంలో కాకుటూరు పంచాయతీలో కంచరగుట్ట గ్రామంలో 52-53 సర్వేలో 9 ఎకరాల ప్రభుత్వ పొరం భూమి ఆ భూమి తీసుకునే కార్యక్రమం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్మశానాలకి ఎక్కడైతే మరి అక్కడ గ్రామస్తులు పెట్టుకున్నారో ఆ శ్మశాన స్థలాలు కూడా లాక్కొని పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్తున్నారంటే పేదల పట్ల మీకున్న అభిమానానికి ఇవి కొద్ది మచ్చు తొనకలు జగన్మోహన్ రెడ్డి గారు. అటవీ భూముల్లో కూడా చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట పంచాయతీలో బఫర్ జోన్లో దగ్గర దగ్గర మరి కోర్టు తప్పుపట్టిన భూముల్లో అటవీ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు. మడ అడవి భూములు కూడా మరి మడ ఆవు భూముల్లో కూడా ఇందా నేను చెప్పాను 600 ఎకరాలు 500 కోట్ల మరి అవినీతి జరిగింది. మరి ఇవాళ మీరు ప్రభుత్వం అక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా మా నాయకులు చూపిస్తే ఇప్పుడు దాకా ప్రభుత్వం నోరు తెరవలేదంటే మీ ప్రభుత్వం యొక్క మీ నాయకుల యొక్క అవినీతి బట్టబయలవుతూ ఉంది. మైనింగ్ భూముల్లో ప్రకాశం జిల్లాలో 1,300 ఎకరాలు మైనింగ్ భూమిలో కేటాయింపులు చేస్తే హైకోర్టు స్టే ఇస్తే దానికి కూడా మమ్మల్ని తప్పుపట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చివరికి ఎంత దుర్మార్గం అంటే పశువులు మేసే భూముల్లో కూడా 31 ఎకరాలు చిత్తూరు జిల్లాలో అదినపల్లి సర్వే నెంబర్లో పశువుల మేత కోసం ఏదైతే భూముల్ని గవర్నమెంట్ చెప్పిందో ఏదైతే రెవెన్యూ బోర్డు కానీ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ ఏ మాత్రం పట్టించుకోకుండా మీరు చేసిన కార్యక్రమాలకి ఇవాళ కోర్టులు తప్పుపడితే దాన్ని కూడా మీరు ఇవన్నీ కూడా ఈ క్లాసిఫికేషన్స్ మీ ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని కోర్టులు తప్పుపడతా ఉంటే కోర్టులకి సమాధానం చెప్పలేక కోర్టులకి సమాచారం ఇవ్వలేక మీరు ఇవాళ ఈ నిర్ణయాలని మాకు ఆపాదించి మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇవన్నీ కూడా మీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో మీ నాయకుల అహంకారంతో పశువుల మేతని కానీ, మైనింగ్ భూములని కానీ, స్కూళ్ళ భూములని కానీ, పిల్లలు చదువుకునే స్కూల్స్ భూములని కానీ, శ్మశానాలను కానీ, చెరువులని కానీ, కుంటలని కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా చివరికి పాఠశాల ఆట స్థలం కూడా చిత్తూరు జిల్లా వీకోట్లో చినగనపల్లి పంచాయతీలో లింగాపురం జడ్పీ హై స్కూల్ ఆట స్థలాన్ని కూడా లేఅవుట్ చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్పమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున లక్షలాది ఇళ్ళు రెడీగా ఉంటే ఎందుకు ఆ ఇళ్ళు మీరు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఆ ఇళ్ళు ఇవ్వటానికి మీకు చేతులు రావట్లేదో సమాధానం చెప్పండి. అంతేకాకుండా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఈ స్థలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదవాళ్ళకు సంబంధించిన ఎస్ఐన్ భూములు కూడా వేలాది ఎకరాలు లాక్కొని వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసి వాళ్ళందరూ కూడా ఇవాళ కన్నీళ్లు పెట్టుకొని అధికారుల దగ్గరికి వెళ్ళి మరి ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా దుర్మార్గంగా దశాబ్దాల తరబడి మేము అసైన్మెంట్ భూముల్ని చేసుకుంటున్నాం, మా భూములు లాక్కుంటున్నారని ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు కన్నీళ్లు పెట్టుకొని చెప్తా ఉంటే ఈ ప్రభుత్వానికి కనపట్టలేదు, ఈ ప్రభుత్వానికి తెలియట్లేదు. అయా ముఖ్యమంత్రి గారు, ప్రతి నియోజకవర్గంలో కూడా 50 కోట్ల నుంచి 100 కోట్లు తగ్గకుండా మీ శాసనసభ్యులు, మీ మంత్రులు, మీ నాయకుల తాలూకా అనుచరులు పందికొక్కులాగా ఈ ఇంటి స్థలాల పేరిటి మీద సెంటు పట్టా పథకం కింద మేరు మీద ఉపాధి హామీ డబ్బులు, పంచాయతీరాజ్ డబ్బులు ఈ విధంగా వందల వేల కోట్ల దోపిడీ జరిగింది. సుమారు మెరక భూముల మీద కానీ, ఈ భూముల కొనుగోలు మీద కానీ వీటన్నిటి మీద కూడా 3,000 కోట్ల పైగా అవినీతి జరిగింది. మా బోండా ఉమా చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మా నాయకులు చెప్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఇవన్నీ కూడా చెప్పి ప్రభుత్వం తరపున ఎంక్వైరీ చేయమంటే ఇంతవరకు కూడా మీకు చలనం లేదు, ఇంతవరకు కూడా మీరు ఎవరో నోరు తెరవలేదు. మేము ప్రభుత్వం తరపు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇవాళ దీంట్లో శాసనసభ్యులు, మంత్రులు, మీ తాలూకా నాయకులంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంటి పట్టా సెంటు పట్టా పథకం పేరిట మీరు దోచుకున్న 3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇమీడియట్గా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. దగ్గర దగ్గర ఒకరోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 7,500 కోట్లు మేము డబ్బులు ఖర్చు పెట్టామని, తర్వాత 1,500 కోట్లు ఖర్చు పెట్టామని అధికారులు చెప్పారు. మొత్తం దగ్గర దగ్గర 9,000 కోట్ల రూపాయలు ఏ అయితే ఈ డబ్బులు మీరు ఖర్చు పెట్టారో వీటిల్లో 3,000 కోట్ల పైగా అవినీతి ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే, మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ఖజానాకు రావాలంటే సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నాం. సమాధానం చెప్పాలని నేను ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ పేదవాళ్ళకి ఇల్లు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 4 తడికలు ఇచ్చేవాళ్ళు, 6 ఎదురు బొంగులు ఇచ్చేవాళ్ళు, 20 తాటాకులు ఇచ్చేవాళ్ళు. అటువంటిది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడికి ఇల్లు కట్టాలి, పేదవాడికి పక్కా ఇల్లు కట్టాలని మా జెండాలోనే ఆ పేదవాడి ఇల్లు పెట్టి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున లక్షలాది ఇల్లు ఎన్టీ రామారావు గారి హయాంలో నిర్మాణం జరిగింది. 9 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా లక్షలాది ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడికి కట్టి ఇవ్వటం జరిగింది. ఇవాళ మరి దగ్గర దగ్గర ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున 21,52,597 ఇళ్ళు శాంక్షన్ చేసి సుమారు 12,65,310 ఇళ్ళు గ్రౌండ్ చేసి మొదలు పెడితే 7,93,998 ఇళ్ళు కంప్లీట్ అయి గృహప్రవేశాలు కూడా అయినాయి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున 21 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి 12,65,000 ఇళ్ళు గ్రౌండ్ చేసి 7,93,000 ఇళ్ళు కంప్లీట్ చేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ళు కట్టిస్తే పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇవాళ దగ్గర దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా 300 చదరపడుగులు, 365 చదరపడుగులు, 430 చదరపడుగుల్లో ఉండాలి. G+3 తరహాలో దగ్గర దగ్గర షీర్వార్ సాంకేతికత ఇల్లు నిర్మాణం చేపడితే దాని మీద ఆరోపణలు చేసి ఆ ఇల్లు ఇవ్వటానికి ఇష్టం లేక పేదవాడు 70,000 లక్షన్నరని ఆ ఇళ్ల నిర్మాణానికి కూడా యూనిట్ ధరను కూడా మరి ఏదైతే గ్రామాల్లో పల్లెటూళ్ళలో కట్టుకునే ఇల్లు కూడా 70,000 నుంచి 1,50,000కు పెంచాం. అదేవిధంగా పేదవాడు కట్టుకునే ఇంటి విస్తరణను కూడా 400 చదరపడుగుల నుంచి 750 చదరపడుగులు కూడా ఒక విప్లవాత్మకమైన చర్యగా దగ్గర దగ్గర 15,000 కోట్లతో 15 లక్షల ఇళ్ళు ఈ విధంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు జరిగితే ఇవాళ అవన్నీ కూడా పక్కన పెట్టేసి పేదవాడు కట్టుకున్న ఇళ్ళకి కష్టపడి పేదవాడు కట్టుకున్న ఇళ్ళకి దగ్గరుండి కట్టించుకున్న ఇళ్ళకి మీరు కనీసం చేతులు రావట్లేదు, వాటికి ఇవ్వటానికి కూడా మరి మీకు చేతులు రావట్లేదు. మరి గతంలో కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఎప్పుడైతే గతంలో మీరు గాలికి వదిలేసిన ఇళ్ళకి కూడా 25,000 ఆర్థిక సహాయం చేసి వాటిని కూడా ప్రోత్సహించాం. దగ్గర దగ్గర 500 కోట్లు దానికి కూడా బడ్జెట్ ఇచ్చాం. అదేవిధంగా మరి పెండింగ్ బిల్స్ కూడా దగ్గర దగ్గర ఇవాళ సుమారు మరి 1,100 కోట్లు పేదవాడి ఇళ్ళు బిల్లులు కట్టాల్సిన ప్రభుత్వం కట్టకుండా మీ ఇష్టారాజ్యంగా మేము ఆ చెల్లింపులు చేస్తున్నాం ఈ చెల్లింపులు చేస్తున్నామని పేదవాళ్ళు దగ్గర దగ్గర 2 లక్షల మంది అప్పో సప్పో చేసుకొని కష్టపడి పేదవాడు వాళ్ళకు కావాల్సిన రీతిలో ఇల్లు కట్టుకుంటే 2 లక్షల మంది పేదవాళ్ళని ఇబ్బంది పెడతా 11 కోట్లు బిల్లులు ఇవ్వకుండా 4,37,000 ఇళ్ళు రద్దు చేశారంటే ఇంతకన్నా అటవిక పరిపాలన ఉంటుందా? ఇంతకన్నా రాక్షస పరిపాలన ఉంటుందా? ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ సెంటు పెట్ట పేరిటి మీద ఇవాళ పేదవాళ్ళకి బిల్లులకి డబ్బులు ఇవ్వకుండా దగ్గర దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన 4,000 ఎకరాలు పేదవాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్లన్నీ కూడా లాక్కొని ఇవాళ మీరు ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమ్మీడియట్గా దీని మీద మొత్తం మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేసి ఇవాళ కోర్టులు ఇచ్చిన తీర్పులు కూడా మీకు చెంపపెట్టేలాగా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏదైతే పేదవాళ్ళు ఇల్లు లాక్కోవటం కానీ స్థలాలు లాక్కోవటం కానీ అసైన్మెంట్ భూములు లాక్కోవటం కానీ ఈ మైనింగ్ భూములు లాక్కోవటం కానీ మరి ఇళ్ల స్థలాలు స్కూలు మరి కాంపౌండ్లో ఉన్న స్థలాలు లాక్కోవటం కానీ లేకపోతే ఏదైతే ఆట స్థలాలు లాక్కోవటం కానీ వాటి మీద కోర్టులు ఇచ్చిన నిర్ణయాలకు కూడా మీరు ప్రతిపక్షాలకు ఆపాదించి మీరు ఈ తిట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దగ్గర దగ్గర సామాజిక వర్గాల్లో కూడా ఇవాళ దగ్గర దగ్గర 12,366 కుటుంబాలు ఈ బలవంతపు భూసేకరణ వల్ల దగ్గర దగ్గర ఎస్సీ కుటుంబాలు 4,136 కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు 181 కుటుంబాలు, బీసీ కుటుంబాలు 3,995 కుటుంబాలు, మైనార్టీ కుటుంబాలు 350 కుటుంబాలు, ఇతరులు 3,400 కుటుంబాలు. ఈ విధంగా 12,366 కుటుంబాల బలవంతంగా భూములు లాక్కొని మీరు పేదవాళ్ళని ఉద్ధరిస్తాం, మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉద్ధరిస్తామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టారాజ్యంగా డీ ఫారం పట్టాలు కానీ బలవంత భూసేకరణ కింద మరి పేదవాళ్ళు కూడా మరణించారు. మరి బాలరాజు ఎవరైతే తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో గుండెపోటుతో ఈ భూములు లాక్కోవటం వల్ల ఆయన చనిపోయారు. అదేవిధంగా కర్నూలులో కూడా మరి మదనమోహనం భూలక్ష్మి మరి పురుగు మందు దాకా కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విధంగా పేదవాళ్ళు భూములు లాక్కోవాలని ఏ రాజ్యాంగంలో ఉందో జగన్మోహన్ రెడ్డి గారు? ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే ఇటువంటివి జరుగుతాయి తప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇటువంటివి జరగవు. మీరు ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఈ పేదవాళ్ళ 12,366 కుటుంబాలకు సంబంధించిన భూముల్ని లాక్కొని ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రమేష్ హాస్పిటల్ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిది. ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుపడాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజకీయ కక్షలతో, కక్ష ద్వేషంతో, విద్వేషంతో పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్న వ్యక్తుల మీద వాళ్ళకు కూడా కులాలు ఆపాదిస్తూ వాళ్ళను కూడా అవమానించే రీతిలో ₹1,00,000 పట్టుకుంటే బహుమతులు ఇస్తామని ఎక్కడో చదువుకునేవాళ్ళం. అటువంటిది ఒక అంతకులో, టెర్రరిస్ట్లో, మరి సమాజంలో ఎవరి మీదైతే రివార్డు ఇస్తారో అటువంటి రివార్డుల్ని మీరు పవిత్రమైన వృత్తిలో, డాక్టర్ వృత్తిలో ఇవాళ ప్రాణాలు తెగించి మరి వాళ్ళ ప్రాణాలు కాపాడుతూ ఉన్న డాక్టర్ల మీద ఒక కక్షతో, ద్వేషంతో మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఇవాళ హైకోర్టు తదుపరి చర్యలు ఆపమని ఇచ్చిన నిర్ణయం ఈ ప్రభుత్వానికి చంప పెట్టు లాంటిది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మిస్ అయ్యి ఏదైతే అక్కడ జరిగిన దురదృష్టకర సంఘటన, స్వర్ణ ప్యాలెస్లో జరిగిన సంఘటనలో పాపం ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నా దాకా అందరం ప్రగాఢ సంతాపం తెలియజేసి ప్రభుత్వ పరంగా, హాస్పిటల్ పరంగా అందరూ కూడా సాయం చేయండి, అందరూ కూడా బాధితులను ఆదుకోండి అని చెప్పేసి ముక్త కంఠంతో రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడాయి. కానీ మీరు కక్షతో, ద్వేషంతో, కక్ష సాధించాలి. అచ్చెన్నాయుడు గారిని గుంటూరు డాక్టర్ రమేష్ హాస్పిటల్లో వైద్యం అందించారు. అదేవిధంగా జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు. ఇవన్నీ కూడా కడుపులో పెట్టుకొని ఒక విధమైన కక్షతో సాధించాలి, కేసులు పెట్టాలి, పోలీసులతో వాళ్ళ కుటుంబాలని, మహిళల్ని అరెస్ట్ చేసి తీసుకురావాలని, ఇంట్రాగేషన్ల పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా 6 గంటల సేపు పోలీసులతో ఇంట్రాగేషన్ చేయించి 86 ఏళ్ల వృద్ధురాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, డాక్టర్ రమేష్ గారి తోడల్లుడు తల్లిని 10 మంది పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఆ అపార్ట్మెంట్ అంతా కూడా అల్లరి చేసి ఆ కుటుంబాన్ని అక్కడ మీరు ఆ 86 ఏళ్ల వృద్ధురాల్ని మరి మీరు భయపెట్టే వాతావరణం క్రియేట్ చేశారు. అదేవిధంగా ఇవాళ కోర్టు ఏదైతే ప్రశ్నించిందో ఎందుకు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చిన, ప్రొసీడింగ్స్ ఇచ్చిన కలెక్టర్ని, కలెక్టర్ ప్రొసీడింగ్స్ అనుగుణంగా ఉత్తర్వులు ఇచ్చిన సబ్ కలెక్టర్ని, ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో DMHOని, ఎవరైతే కలెక్టర్ మరి మే 8వ తారీఖున కలెక్టర్, జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. 11 మేలో సబ్ కలెక్టర్ మరి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రొసీడింగ్స్ మీద సబ్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. DMHO అగ్రిమెంట్ చేసుకున్నారు డాక్టర్ రమేష్ హాస్పిటల్లో. ఇవాళ చాలా కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇచ్చిన ఏదైతే ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా 14 హోటల్స్కి వందే భారత్లో ఎయిర్పోర్ట్ క్వారంటైన్ కింద 14 హోటల్స్ తీసుకొని ఆ హోటల్స్కి సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆ ఉత్తర్వుల్లో ఉన్న ఆదేశం కూడా ఎనీ డీవియేషన్ టు ద అబోవ్ ఆర్డర్స్ విల్ బి వ్యూడ్ సీరియస్లీ అండ్ యాక్షన్ విల్ బి టేకెన్ యాజ్ ఫర్ ద ప్రొవిజన్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అండ్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. చాలా క్లియర్గా సబ్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి, DMHO చేసుకున్న ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కక్షగట్టి డాక్టర్ రమేష్ హాస్పిటల్లో 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేసి విజయవాడ సబ్ జైల్లో, బందర్ జైల్లో వాళ్ళందరినీ కూడా పెట్టి ఇవాళ డాక్టర్ రమేష్ గారిని అరెస్ట్ చేయండి, లేకపోతే ₹1,00,000 ప్రకటిస్తున్నాం, వాళ్ళ కుటుంబ సభ్యులను పట్టురండి, మహిళలను తీసుకురండి, ఇంట్రాగేట్ చేయండి, మీ ఇష్టారాజ్యంగా పోలీస్ యంత్రాంగం మీ చేతిలో ఉందని, అధికారం మీ చేతిలో ఉందని ఇంత దుర్మార్గంగా 1,25,000 కేత ఆపరేషన్ చేసిన డాక్టర్ రమేష్ హాస్పిటల్ 20,000 గుండె లేతే రకరకాల శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ రమేష్ హాస్పిటల్ 2,000 మంది సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. ఈ 20,000 శస్త్రచికిత్సలకు సంబంధించి ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది ఓపీ పేషెంట్స్ ఇన్పేషెంట్స్ వస్తూ ఉంటారు. మీరు కక్షగట్టి ఈ నెలంతా కూడా దగ్గర ఆ డాక్టర్లంతా కూడా ఫోన్లు కట్టేసి వాళ్ళందరి మీద కూడా పోలీసులు పంపించి కొన్ని వందల మంది పోలీసులు ఇటు బెంగళూరు, మెడ్రాసు, హైదరాబాదు, కృష్ణా, గుంటూరు జిల్లాలో మొత్తం 100 మంది పోలీసులతో డాక్టర్ రమేష్ గారిని, వాళ్ళ చైర్మన్ రామ్మోహన్ రావు గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడానికి ఈ కరోనా టైంలో పేషెంట్స్ని గాలికి వదిలేసి, కరోనాని గాలికి వదిలేసి కక్షపూర్తి వైపుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అటవిక చర్యలు, పోలీస్ చర్యలు ఇవాళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చంపపెట్టు లాంటిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ మాత్రం కూడా సంబంధిత అధికారుల్ని బాధ్యత చేయకుండా మరి క్వారంటైన్ సెంటర్లో ఏదైతే డాక్టర్ రమేష్ హాస్పిటల్లో ఆ ఎన్ఓసి గురించి కానీ లేకపోతే ఆ ఫైర్ సర్టిఫికేట్ల గురించి కానీ వాళ్ళు అడిగినవన్నీ కూడా మరి ఇవాళ హైకోర్టు దృష్టికి ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. గత 15 రోజులుగా ఈ వాస్తవాలు మీడియా చెప్తా ఉంది, సోషల్ మీడియా చెప్తా ఉంది, పత్రికలు చెప్తా ఉన్నాయి. ఓహో, మేమేమీ లెక్క పెట్టాం, డాక్టర్ రమేష్ హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయాలా, డాక్టర్ రమేష్ని అరెస్ట్ చేసి తీసుకురావాలా, ట్వీట్ పెట్టిన సినిమా యాక్టర్ రామ్ని బెదిరించాలా, పోలీసు అధికారులు బెదిరిస్తారు ట్వీట్ పెడితే. ఇంత అటవికంగా ప్రభుత్వం మరి ఇచ్చేసింది. వీటన్నిటి కూడా ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, కక్షపూరిత వైఖరితో అచ్చెన్నాయుడు గారికి మరి శస్త్రచికిత్స చేశారని, ఆయనకి మరి యూరిన్ ట్రాక్లో కానీ ఏదైతే మరి గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ట్రీట్ చేసి ఆపరేషన్ చేశారనే కక్ష పెట్టుకొని మీరు జూమ్ వీడియోలో మాట్లాడారనే కక్ష పెట్టుకొని, లేకపోతే ఆ లీజు హాస్పిటల్ లీజు ఖాళీ చేయించాలనో కక్ష పెట్టుకొని ఇవాళ ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం మరి డాక్టర్ల మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, మరి వాళ్ళ డైరెక్టర్స్ మీద, వాళ్ళ పెట్టుబడి పెట్టిన షేర్ హోల్డర్స్ మీద ఎంత కక్షపూరితంగా మీరు వ్యవహరించారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రాణాలు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఇవాళ డాక్టర్లు కావచ్చు, నర్సెస్ కావచ్చు, ఏఎన్ఎం సిబ్బంది కావచ్చు, ఎవరైతే ఈ పారామెడికల్ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి ఇవాళ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మాకు పీపీఈ కిట్స్ లేవు, మేము అడిగిన డబ్బులు లేవు, లేకపోతే కనీసం జీతాలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వట్లేదు అని రోడ్డు ఎక్కి ఇవాళ డాక్టర్లు ప్రశ్నిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా వేలాది మందికి వైద్య సహాయం చేసే డాక్టర్ రమేష్ హాస్పిటల్ మీద ఇంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ ప్రభుత్వానికి, మంత్రులకి కనువిప్పు కావాలి. పొద్దున మంత్రి కొడాల నాని మాట్లాడుతూ ఉన్నాడు, డాక్టర్ రమేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టారా, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దాచిపెట్టారా, అధికార మదంతో ఒళ్ళు కొవ్వెక్కి ఏం మాట్లాడివి. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, దుర్మార్గంగా మాట్లాడటం. కొడాల నాని, నువ్వు మంత్రి అయింది మమ్మల్ని బూతులు తిట్టానుకో, లేకపోతే మమ్మల్ని తిట్టి ఒక పైచాచిక ఆనందాన్ని మీరు కానీ మీ ముఖ్యమంత్రి కానీ పొందొచ్చు, కానీ ఇవాళ డాక్టర్ రమేష్ హాస్పిటల్ మీద, డాక్టర్ రమేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడిన వ్యాఖ్యలని కూడా అహంకారపూర్తిగా ఒళ్ళు కొవ్వెక్కి కళ్ళు నెత్తికెళ్ళి బాధ్యతారాహిత్యంగా మాట్లాడావు. ఇవన్నీ కూడా వెనక్కి తీసుకో. వీటన్నిటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఉదయం కూడా కోర్టులో కేసు నడుస్తూ ఉంటే కూడా బాధ్యత గల మంత్రులు, కనీసం కోర్టులో కేసు నడుస్తూ ఉంది, ఇవాళ ఆ కేసు విచారణ సందర్భంగా కూడా మీరు బయట బాధ్యత గల మంత్రులుగా ఉండి మీ నోటికి వచ్చినట్టు హద్దు అదుపు లేకుండా హాస్పిటల్స్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, కోర్టుల మీద మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ప్రజాస్వామ్యంలో నడవో. ఇవాళ కూడా మరి 239 కోట్లు ధాన్యపు రైతులకి డబ్బులు రావాలి. మా రెడ్డిగూడెంలో నాగులూరు గ్రామంలో సుబ్బారావు అనే రైతు, కౌలు రైతు, 2 లక్షల రూపాయలు రావాలి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అతను సోషల్ మీడియాలో తన కష్టాన్ని, బాధని స్థానిక శాసనసభ్యుడికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే కక్ష కట్టి జిల్లా యంత్రాంగం ఆ సుబ్బారావు ఆ డబ్బులు 2 లక్షలు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాలంటీర్లు గుర్తిస్తారో వాళ్ళందరికి సంబంధించి 239 కోట్లు ధాన్యం తాలూకా దగ్గర దగ్గర 6 నెలలు దాటింది ధాన్యం అమ్ముకొని వాళ్ళకి ఆ డబ్బులు వేయకుండా కక్ష కట్టి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇమ్మీడియట్గా మరి ఆ డబ్బులు ఆ ధాన్యపు రైతు డబ్బులు వేయాలి. అట్లాగే పసుపు కంకిపాడు మార్కెట్ యార్డు, చాలా మార్కెట్ యార్డులో పసుపు డబ్బులు కూడా వేయలేదు. ఆ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పసుపు రైతుల డబ్బులు కూడా ఇమ్మీడియట్గా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి ఏదైతే ఇవాళ సుబాబుల్ రైతులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు నందిగామ, జగ్గేపేట కాకుండా మెట్ట ప్రాంతాలు మొత్తం ఎవరైతే గుంటూరు కావచ్చు, నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, వెస్ట్ గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఎవరైతే ఈ సుబాబుల్ రైతులు వేశారో వాళ్ళకి టన్ను కనీసం 1600 రూపాయలు కూడా కొనుగోలు చేసే దిక్కులు ఇవాళ కూడా ఆ సుబాబుల్ రైతులు కన్నీళ్లు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ధాన్యపు రైతు డబ్బులు కట్టండి, అట్లాగే పసుపు రైతుకు డబ్బులు వేయండి, అట్లాగే సుబాబుల్ రైతుని ఆదుకోండి, ఇమ్మీడియట్గా సుబాబులు కొనుగోలు చేయమని పేపర్ పరిశ్రమలకి ఆదేశాలు ఇవ్వమని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ప్రతిరోజు కరోనా కూడా దగ్గర దగ్గర 9,000 నుంచి 10,000 కేసులు వస్తూ ఉన్నాయి. 80, 90, 100 మరి తగ్గకుండా ప్రతిరోజు కూడా చనిపోతూ ఉన్నారు. దగ్గర దగ్గర 3,400 మంది ఈరోజు కూడా ఇప్పుడు దాకా అఫీషియల్ రికార్డ్స్లో చనిపోయిన కరోనా బాధితులు, కరోనా బారిన పడి చనిపోయిన వాళ్ళు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, మీ బాధ్యత రాహిత్యం వల్ల, మీరు పారాసెటమాల్ వాడుకోండి, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కొడితే తగ్గిపోతుందని మీరు మాట్లాడిన మాటలు, వ్యాఖ్యలు, ఇవాళ ఆ నిర్లక్ష్యమే ఇవాళ పేదవాళ్ళు ప్రాణం తీసింది. ఇవాళ ఆ నిర్లక్ష్యమే ఆ కరోనా సమాజంలోకి వెళ్ళిపోయింది, ఇవాళ సొసైటీలోకి వెళ్ళిపోయింది, కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ కరోనా బారిన పడి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆరోగ్యశ్రీలో డబ్బులన్నీ కట్టేస్తాం కరోనాకి అన్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ ఆరోగ్యశ్రీలో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఎంతమంది పేదవాళ్ళకి, ఎంతమంది మధ్యతరగతి వాళ్ళకి, కరోనా పేషెంట్స్కి, కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మీరు డబ్బులు కట్టారో చెప్పండి. అదేవిధంగా ఈరోజు కూడా కేంద్రం నుంచి కరోనా కానీ ఈ కరోనా నిబంధనల సమయంలో ఎంత డబ్బు వచ్చింది, ఎంత బియ్యం వచ్చింది, ఏ స్కీమ్ కింద వచ్చింది, దేనికి ఖర్చు పెట్టారు, ఇవాళ పీపీఈ కిట్స్లో కానీ లేకపోతే మీరు కొనుగోలు చేసిన మందుల్లో కానీ ఏ హాస్పిటల్లో, ఎక్కడ, ఏ జిల్లాలో, ఏ క్వారంటైన్ సెంటర్లో ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టారు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే ఇమీడియట్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కరోనాలో ఖర్చు పెట్టిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారు? క్వారంటైన్ సెంటర్లో భోజనాలు సరిగా లేవు, అక్కడ 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అని చెప్పారు. మీరు వెళ్ళి అడగండి, ఏ క్వారంటైన్ సెంటర్కైనా వెళ్ళారా, ఏ ప్రభుత్వ హాస్పిటల్కైనా వెళ్ళారా, లేకపోతే ఏ కరోనా బాధితున్నా మీరు పలకరించారా? చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళ హైదరాబాద్లో ఉన్నారని ఏడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఎక్కడున్నాడు? 5 ఏళ్ళు ఎక్కడ జెండా ఎగరేశాడు? 5 ఏళ్ళు లోటస్ పండ్లో కూర్చోలేదా? చుట్టపు చూపుగా ధర్నాలకు వచ్చేవాడు, లేదా పాదయాత్ర అప్పుడు వచ్చాడు. 5 సంవత్సరాల్లో లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండలేదా? దాని సమాధానం చెప్తారా? ఇవాళ 50 ఏళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి గారికి. మరి 70 ఏళ్ళు వచ్చిన ముఖ్యమంత్రులు కరోనా హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, కరోనా బాధితుల దగ్గరికి వెళ్ళి వచ్చారు, క్వారంటైన్ సెంటర్లకు వెళ్ళారు, రైతుల దగ్గరికి వెళ్ళారు, ప్రజల దగ్గరికి వెళ్ళారు. మరి మీ యువ ముఖ్యమంత్రి 5 సార్లు బయటికి రాలా తాడేపల్లి రాజప్రసాదం నుంచి? చెప్పండి, జెండా ఊపడానికి ఒకసారి వచ్చాడు, ఏది అంబులెన్స్లు జెండా ఊపడానికి ఒకసారి వచ్చాడు, ఒకసారి ఎల్జీ పాలిమర్స్ ఒకసారి వచ్చారు చెప్పండి ఇంకెక్కడెక్కడ వెళ్ళారు కాబట్టి ఇవాళ మాట్లాడడానికి బాధ్యత లేకుండా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నాడా అని నేను అడుగుతా ఉన్నా బొగ్గన రాజేందర్ రెడ్డి గారు ఆర్థిక మంత్రేనా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ 647 కోట్లు 649 కోట్లు సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ప్రోగ్రామర్స్ డబల్ పేమెంట్ చేశారు మీ సిఇఓ ఇచ్చిన కాగితం 649 కోట్లు టెక్నికల్ మిస్టేక్లో డబల్ పేమెంట్ పొరపాటును చేశారంట పొరపాటు కాదు ఇది జరుగుతున్న ఆర్థిక శాఖలో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఆయన కింద ఆయన సోదరుడు ఐటీ మేనేజర్ శ్రీనివాసరావు బొగ్గన రాజేందర్ రెడ్డి ఆర్థిక మంత్రి బంధు రమణారెడ్డి వీళ్ళు ప్రోగ్రామర్స్తో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ చేయకుండా బ్యాక్ ఎండ్ పేమెంట్ చేస్తూ కాంట్రాక్టర్లకు కూడా డబల్ పేమెంట్ చేస్తున్నారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో కరోనాను అడ్డం పెట్టుకొని మీరు బడ్జెట్లో ఖర్చుల వివరాలు డిస్కషన్ లేకుండా శాసనసభ ఆమోదం పొంది తర్వాత శాసనమండలిలో సిఆర్డీఏ గందరగోళంలో మీరు ప్రోరోగ్ చేసుకొని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ముద్రేయించుకొని ఈ రాష్ట్ర బడ్జెట్ ఖర్చు పెడతా ఉన్నారు ఇవాళ కూడా మీరు ఖర్చు పెట్టిన ఈ 2 లక్షల కోట్లు దగ్గర దగ్గర డబ్బు ఖర్చు పెట్టారు ఈ డబ్బులో ఫ్రంట్ ఎండ్ పేమెంట్ ఎంత అయింది బ్యాక్ ఎండ్ పేమెంట్లో ఆడిట్తో సంబంధం లేకుండా కాగ్ ఆడిట్ జనరల్ కూడా అకౌంటెంట్ జనరల్ కూడా లెక్కలు చెప్పకుండా బ్యాక్ ఎండ్ పేమెంట్లు కాంట్రాక్టర్లకు జరుగుతున్నాయి చిత్తూరు జిల్లాలో 2కి జరిగాయి ఇవాళ అకౌంటెంట్ జనరల్ ఏజీ విచారణ చేస్తే ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధం లేకుండా స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ ఐటీ మేనేజర్ శ్రీనివాసరావు ప్లస్ బొగ్గన రాజేందర్ రెడ్డి బంధు రమణారెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్ర బడ్జెట్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డబ్బులు కొట్టేస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టారాజ్యంగా డబ్బులు ఇచ్చేస్తూ ఉన్నారు కాంట్రాక్టర్లకి కాబట్టి ఇమీడియట్గా మరి కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ కాగ్ ఎవరైతే అకౌంటెంట్ జనరల్ ఏజీ గారు ఉన్నారో వాళ్ళు స్పందించాలి రికార్డ్స్ స్వాధీనం చేసుకోవాలి చూడండి ముఖ్యమంత్రి గారు అవినీతి గురించి మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి రాష్ట్రంలో 52% అవినీతిని అంతం చేశారంట మరి అంతం చేస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో డబల్ పేమెంట్లు జరిగి కాంట్రాక్టర్లకి ఇష్టారాజ్యంగా పేమెంట్లు చేస్తూ ఉన్నారు ఆ అధికారుల్ని ఎందుకు సస్పెండ్ చేయట్లా ఆ అధికారుల్ని ఎందుకు తప్పించట్లా ఎందుకు ఇవాళ వరకు ఫైనాన్స్ మినిస్టర్ బొగ్గన రాజేందర్ రెడ్డి నోరు తెరవట్లేదు మీడియా ముందుకు రావట్లేదు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఐఎఫ్ఓ సిస్టంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎఫ్ఐఎఫ్ఓ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఎవరైతే బిల్లు వస్తుందో ఆ బిల్లు ఫస్ట్ వచ్చిన బిల్లు ఫస్ట్ వెళ్ళిపోవాలి ఆ విధంగా ఫ్రంట్ ఎండ్ పేమెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 15 నెలల్లో దుర్మార్గంగా బ్యాక్ ఎండ్ పేమెంట్లతో కాంట్రాక్టర్లకి ఇష్టారాజ్యంగా పేమెంట్లు చేస్తూ ఉన్నారు మొన్న సచివాలయాల్లో కూడా నేను 100 కోట్లు పేమెంట్ పడిందని చెప్పగానే మీ సిఇఓనే 649 కోట్లు టెక్నికల్ మిస్టేక్ డబుల్ పేమెంట్ చేశామన్నారు. దానివల్ల ఈ నెలలో పెన్షన్దారులకి డబ్బులు రాలేదు. ఇవాల్ట వరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకి ఇవాల్ట కూడా జీతాలు రాలేదు. ఇవాళ మీరు ఖర్చు పెట్టిన డబ్బులు, మీరు నవరత్నాల్లో వేసిన డబ్బులు, ఇవాళ మీరు ఖర్చు పెట్టిన ఇప్పుడు దాకా ఈ 15 నెలల్లో సుమారు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఫ్రంట్ ఎండ్ పేమెంట్లు ఎన్ని చేశారు, బ్యాక్ ఎండ్ పేమెంట్లు ఎన్ని చేశారు, ఆడిట్ లెక్కల్లో ఎన్ని కనపడతా ఉన్నాయి, ఆడిట్ లెక్కలకు దొరకని ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి. వీటి సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డి గారిని, ఆర్థిక మంత్రి మరి బొగ్గన రాజేందర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నందిగామలో గంటా నవీన్ అని జర్నలిస్ట్ని చంపేశారు శాండ్ మాఫియా. నేను చాలా స్పష్టంగా ఒక వాట్సాప్ గ్రూపుల్లో, యూట్యూబ్ ఛానల్స్లో సమాచారం ఇచ్చే ఒక విలేకరి గంటా నవీన్ని శాండ్ మాఫియా హత్య చేసింది. ఒక శాసనసభ్యుడికి ఉన్నతాధికారులు, జిల్లాలో అధికారులు కొంతమంది వాళ్ళ ఇళ్ళకి రావటం, దాని మీద ఈ గంటా నవీన్ అనే విలేకరి శాండ్ మాఫియా ఎందుకు అధికారులు వాళ్ళని కలిశారు అని ప్రశ్నించినందుకు గంటా నవీన్ అనే విలేకరిని నందిగామలో పట్టపగలో శాండ్ మాఫియా హత్య చేయించింది. ఇవాళ కూడా హత్య చేసిన ప్రధాన నిందితుడిని పోలీస్ యంత్రాంగం పట్టుకోలేదు. దాని మీద నేను ప్రశ్నిస్తే ఇప్పుడు దాకా సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. ఒక విలేకరి గంటా నవీన్ని చంపించారు. ప్రభుత్వం శాండ్ మాఫియా, దాన్ని నేను ప్రశ్నించి ఎవరైతే నందిగాం ప్రాంతం నుంచి జర్నలిజంలో ఉన్నారో, శ్రీరామచంద్రమూర్తి సాక్షి ఎడిటర్గా పనిచేశారు, ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, ఆయన్ని అడిగాను, నందిగామ ప్రాంతం నుంచి శ్రీరామచంద్రమూర్తి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, ఒక గంటా నవీన్ అనే విలేకరి నందిగాంలో చంపబడ్డాడు, మీకు బాధ్యత లేదా అని నేను అడిగాను. మీరు సమాధానం చెప్పరా అని నేను అడిగాను. మీరు నోరు తెరవరా అని అడిగాను. మీరు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించరా అని అడిగాను. అట్లాగే జాతీయ స్థాయి దాకా, ఢిల్లీ దాకా పనిచేస్తూ ఉన్న అమర్ని అడిగాను. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నాడు, సాక్షి ఎడిటర్గా పనిచేశాడు, ఇవాళ కుడిభుజంగా నెంబర్ 2గా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత శక్తివంతుడిగా విజయసాయిరెడ్డిని కూడా పక్కా తోసేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తాడేపల్లి రాజప్రసాదంలో పెత్తనం చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు కూడా జర్నలిజం నుంచి వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి ఎడిటర్గా చేశాడు, శ్రీరామచంద్రమూర్తి సాక్షి ఎడిటర్గా చేశాడు, అట్లాగే అమర్ ఢిల్లీ దాకా మరి వాళ్ళ పనిచేస్తూ ఉన్నాడు, ఇతను ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాడు. ఒక జర్నలిస్ట్ని చంపేశారు నందిగాం దగ్గర. ఈ ముగ్గురు కూడా జర్నలిజంలో వచ్చి ప్రభుత్వ సలహాదారులుగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నారు. మీరు ఒక జర్నలిస్ట్ హత్య మీద స్పందించరా? ఈ హత్యకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఒక ఉన్నతాధికారి ఉన్నా, లేకపోతే ఒక అధికారు ఉన్నా, లేకపోతే శాండ్ మాఫియా ఉన్నా, వీళ్ళందరినీ కూడా కుట్రదారులుగా మీరు అరెస్ట్ చేయరా? సమాధానం చెప్పరా? లేకపోతే శ్రీరామచంద్రమూర్తి గారు మీరన్నా మాట్లాడండి అని నేను గత 15 రోజులుగా ప్రశ్నిస్తా ఉన్నా, గత 4 రోజులుగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ శ్రీరామచంద్రమూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి సలహాదారు, రాజీనామా చేసినట్టుగా సోషల్ మీడియాలో, ఛానల్స్లో వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ గంటా నవీన్ హత్య కేసుకు సంబంధించి గంటా నవీన్ అనే జర్నలిస్ట్ని శాండ్ మాఫియా చంపింది. కాబట్టి ప్రభుత్వ సలహాదారు శ్రీరామచంద్రమూర్తి జర్నలిజం మీద విలువలతో రాజీనామా చేసి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో మరి సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తారా? ఈ గంటా నవీన్ హత్య కేసులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక జిల్లా అధికారి ఉన్నారు, శాండ్ మాఫియా ఉంది. ఇవాళ ఎవరైతే పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసి కొంతమందిని జైల్లో పెట్టారో అసలైన అంతకుడిని అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నందిగామ డివిజన్ స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఎమ్మెల్యే ఆ నందిగామ డివిజన్లో ఒక పోలీసు ఉన్నతాధికారిని వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ చేపిస్తున్నాడంటే శాండ్ మాఫియా ఎంత బలంగా ఉంది. ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా ఎంత బలంగా ఉంది అంటే ఒక జర్నలిస్ట్ని చంపిస్తే ఇవాళ ఒక శాండ్ మాఫియా ఎవరైతే అంతకులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆయన్ని మరి ఇవాళ ట్రాన్స్ఫర్ చేయించేసి వారంలో ఇవాళ శాండ్ మాఫియా అంతకులు ఇవాళ చెలరేగిపోయే ప్రమాదం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్పాను, నేను చెప్తే కూడా మీరు నిర్లక్ష్యం చేశారు. దాని ప్రభావం గోదావరి జిల్లాలో శిరోమండనం కేసులో ఎవరైతే శాండ్ మాఫియా ఉందో వాళ్ళు ఒక పేదవాడికి దళితుడికి పోలీస్ స్టేషన్లో శాండ్ మాఫియా శిరోమండనం చేసి ఇవాళ భారత రాష్ట్రపతి గారు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా లెక్కపట్టని పరిస్థితిలో మా వల్లరామయ్య గారు మళ్ళీ వాళ్ళ ఉత్తరం కూడా రాశారు కేంద్రంలో పెద్దలకి, పార్లమెంట్లో కూడా ఈ సమస్యని లేవనెత్తమని. ఈ రాష్ట్రంలో శాండ్ మాఫియా ఎంత బలంగా ఉందో మీ హెలికాప్టర్ ఒకసారి ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ మీద పెట్టండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా కృష్ణానదిని దోచేసి లక్షల టన్నులు ఇవాళ ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ మీద లక్షల టన్నులు ఇసుక పెట్టుకొని పందికొక్కుల్లాగా ఇవాళ ఒకే కూపన్ 4 సార్లు 5 సార్లు 10 సార్లు తిరుగుతూ ఉంది. 4 సార్లు 5 సార్లు 10 సార్లు ఒకే కూపన్ మీ నాయకుల ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో, మీ ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పందికొక్కుల్లాగా ఇవాళ ఇసుక డిపోల్లో ఎక్కడైతే మీరు ఇసుక పెట్టారో మైలవరం హాస్పిటల్ పక్కన డిపో కావచ్చు, అదేవిధంగా విజయవాడలో మరి ఇసుక డిపోల్లో కావచ్చు, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్ కావచ్చు, మంత్రులు ఎమ్మెల్యేలే ఇటు ఇటు హైదరాబాదు అటు బెంగళూరు అటు మెడ్రాసు పంపించి ₹1,00,000-1,50,000 ఇవాళ 40 టన్నుల లారీలు బయటికి పంపించి ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో ఎవరికైతే ఇళ్ళ నిర్మాణం చేసుకునే వాళ్ళకి మరి ఎవరికైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో వాళ్ళకి ఇసుక అందుబాటులో లేదు. బయట రాష్ట్రాల్లో నాణ్యమైన ఇసుకని బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వాళ్ళ అనుచరులు పందికొక్కుల్లాగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. కావాలంటే కృష్ణా డెల్టాలో మీరు వెళ్ళండి, ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ గుడివాడలో TV5 9 ఎకరాలు పేదవాళ్ళ మరి ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళ స్థలాలు లాక్కుంటున్నారు మీ మంత్రి అని చెప్పి మరి ఆ TV5 గొంతు చించుకొని చెప్పింది, ఆ టీచర్లు చెప్పారు. ఇవాళ వాళ్ళ స్థలాలన్నీ కూడా ఆ మంత్రి ఆ ప్రాంతంలో ఇష్టారాజ్యంగా దౌర్జన్యం చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టుకునే పరిస్థితిలో కూడా ఆ టీచర్లు కానీ ఆ పేదవాళ్ళు కానీ ఆ స్థలాలు కొనుక్కున్న వాళ్ళు కానీ ఆ టీచర్స్ కాలనీలో ఎవరు కూడా లేరు. దీనికి మంత్రి కొడాలి నాని సమాధానం చెప్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్తారా? వీటికి సమాధానం చెప్పరు. చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని తెలుగుదేశం పార్టీని తిట్టడానికి తప్ప మీరు వాళ్ళ మీరు దోచుకుంటా ఉన్న ఇసుక మీద కానీ మీరు లాక్కుంటా ఉన్న టీచర్ కాలనీ స్థలాల మీద కానీ మీరు ఆడిస్తూ ఉన్న పేకాట స్థావరాల మీద కానీ ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇవాళ ఏ విధంగా అయితే ఇవాళ మరి శ్రీరామచంద్రమూర్తి గారు ప్రభుత్వ సలహాదారుగా ఒక జర్నలిస్ట్ నందిగాంలో గంటా నవీన్ని చంపినందుకు శాండ్ మాఫియా మేము ప్రశ్నించినందుకు ఈ ప్రభుత్వం మరి పెడచెవిని పెట్టినందుకు మరి రాజీనామా చేశారో అదే విధంగా ప్రభుత్వ సలహాదారులంతా కూడా మరి స్పందించాలి. ఇవాళ పెద్ద ఎత్తున ఈ 5 సంవత్సరాల్లో ఈ సలహాదారులకి 1000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సాక్షి పత్రికలో పనిచేసేవాళ్ళు, సాక్షి ఛానల్లో పనిచేసేవాళ్ళే ఇవాళ లక్షల రూపాయల జీతం తీసుకుంటూ మరి కోట్ల రూపాయలు మరి 5 ఏళ్లలో వాళ్ళు సంపాదించబోతున్నారు. కాబట్టి ఏదైతే గంటా నవీన్ జర్నలిస్ట్ హత్య మీద కూడా పూర్తి స్థాయిలో సిబిసిఐడి వేస్తారా, సిబిఐ వేస్తారా, ఆ హత్యకి కారకులైన కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా 120B కింద అరెస్ట్ చేయాలి. పోలీసు ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్ట్ చేశారో ఆ నందిగామ ఆ డివిజన్ పరిధిలో పోలీసు ఉన్నతాధికారులను కూడా ఈ వారంలో ట్రాన్స్ఫర్ చేసి శాండ్ మాఫియా వాళ్ళ ప్రతాపాన్ని చూపించి సామాన్యుల మీద కూడా దాడి చేయబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలని డిమాండ్ చేస్తున్నాను. Thank you, sir. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో, మెరూన్డ్ అండ్ ఇనండేటెడ్ ఫ్యామిలీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళకు క్యాంప్స్ ఆర్గనైజ్ సవాల్ విసురడం లేదు. ఆడ చేసే పని ఇక్కడ కూడా చేయండి, చట్టానికి ఒకటే కదా, భారత పార్టీ ఒకటే కదా చెప్తున్నా. రెండవది సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, ప్రధానమంత్రిని పోయి సలహా చెప్పిందా, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి, దాన్ని వాళ్ళు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి అని ల్యాండ్ అలాట్ చేసింది కూడా. ఆ ల్యాండ్ ఆయన అలాట్ చేసినాకని వ్యతిరేక ఎక్కువ మీరు ల్యాండ్ ఇచ్చుకుంటారు, ఇచ్చుకోండి, మాకేమో పెట్టలే. ప్రధానమంత్రిని ఎప్పుడు పొమ్మని చెప్పలేదు. తర్వాత ప్రధానమంత్రి ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది సెక్యులర్ స్టేట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఆర్ఎస్ఎస్ ఎప్పుడు బ్యాన్ చేయాలంటున్నారు ఆయన, మీరు గుర్తుంచుకోండి. ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు, ఎప్పుడు బ్యాన్ చేశారు, మహాత్మా గాంధీని గాడ్సే చనిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు. ఆ గాడ్సేని మీరు ఇప్పుడు పూజిస్తున్నారు. ఏ గాంధీ చూసావా, రంజితాతో నువ్వు ఎంత రొమాన్స్ చేస్తున్నావా, దీనిపై ఇప్పటికైనా నిజం చెప్పు. ఆ వీడియో గురించి కోర్టులో చెప్పానుగా, ల్యాబ్లో నువ్వు మంచి పోటుగాడు అని ప్రూవ్ అయిందంటగా, అసలు నీకు మ్యాటరే లేదంటవేంది. నువ్వేమనుకున్నా అది నకిలీ వీడియో, నా దగ్గర అది లేదు.